దేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. టీకాల ఉత్పత్తి లభ్యతను పెంచేందుకు నిరంతరం కేంద్రం కృషి చేస్తుందన్నారు. డిసెంబర్ నాటికి ప్రతి భారతీయుడికి టీకాలు ఇస్తామని అన్నారు. ఇదో భారీ రికార్డ్ అవుతుందన్నారు. టీకా డ్రైవ్ ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీశారని, అయితే ఇప్పుడు ఆ వ్యక్తులే టీకా కోసం క్యూ కడుతున్నారని అన్నారు. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందులపై స్పందించారు. దేశంలో ఇప్పటికే నెలకు 1.5 కోట్ల రెమిడెసివిర్ ఉత్పత్తి అవుతుందని, ఆంఫుటెరిసిన్ బి ఇంజెక్షన్ల అవసరాన్ని తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విదేశాల నుండి ఆంఫుటెరిసిన్ దిగుమతి చేసుకుంటున్నామని, ఇప్పటికే 3 లక్షల ఇంజెక్షన్లు వచ్చాయని, మరో 3 లక్షల ఇంజెక్షన్లు వస్తాయని తెలిపారు. దేశంలో డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. ఇందులో 75 కోట్లు కోవిషీల్డ్, 55 కోట్లు కోవాక్సిన్ డోసులతో పాటు క్యాడిలా, నోవావాక్స్, స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలో 300 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే అనుమతి పొందిన 3 వ్యాక్సిన్లతో పాటు ప్రయోగ దశల్లో ఉన్న వివిధ వ్యాక్సిన్ కంపెనీల నివేదికలను బట్టి ఈ అంచనాలను రూపొందించారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.